కృపగల మా యేసు ప్రభువ, నీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మమ్మల్ని ఎరిగిన వారే కాకుండా మా అవసరాలను తీర్చు దేవుడై ఉన్నావని నా హృదయపూర్వకంగా నమ్ముటకు కృప దయచేశారు. నన్నును నా ఇంటి వారిని ఇంతవరకు మీరు క్షేమంగా నడిపిస్తూ వచ్చారు. ప్రతి అవసరాన్ని మీ వైపు చేతులు చాపినప్పుడు వాటిని కూడా మీరు తీరుస్తూ వచ్చారు తండ్రి. ఈ వాక్యం వింటున్నటువంటి మీ ప్రియ కుమారుల కొరకు, కుమార్తెల కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు పక్షపాతి అయిన దేవుడు కాదు ప్రభు. ప్రతి వారి పట్ల మీరు కనికిరాన్ని చూపెట్టి మేలు చేసే దేవుడు. నన్ను నడిపించిన రీతిగా, నా కుటుంబాన్ని నడిపించిన రీతిగా తండ్రి, వాక్యం వింటున్న మీ ప్రియ బిడ్డల కుమారుల కుటుంబాలను, కుమార్తెల కుటుంబాలను దయచేసి మీరు నడిపించండి తండ్రి. మీరు మాతో నడుచు దేవుడు, మీతో మమ్మల్ని నడిపించే దేవుడు. హృదయపూర్వకంగా మీ మాటల్ని విశ్వసిస్తున్నాను దేవా. దయచేసి మీ ప్రియ బిడ్డల్ని మీరు దీవించండి. యోనాతాను దావీదుతో అన్నట్టు, నా తండ్రి సౌలుతో కూడా దేవుడు ఉన్నట్లుగా నీతో కూడా దేవుడు ఉన్నాడు, భయపడకుమని అతన్ని ధైర్యపరిచాడు. ఆ రీతిగా తండ్రి, మా అందరితో కూడా మీరున్నారు ప్రభు. ఆ ధైర్యమే మాకు ఎక్కువ తండ్రి. ఆ రీతిగా ప్రతి బిడ్డను ధైర్యపరిచి బలపరిచి వారిని మీరు నడిపించమని యేసు ప్రభుల వారి నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోక తండ్రి, ఆమేన్. డిసెంబర్ మాసం 16వ తారీఖు 2022 శుక్రవారం, 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 25వ వచనం నుండి ఉన్న విషయాలు. ప్రతి అమావాస్య నాడు సౌలుతో పాటు యోనాతాను, ఆ తరువాత ఆయనతో ఉన్నటువంటి పరివారం అంతా కూడా, దావీదు కూడా కలిసి భోంచేసేవారు. ఆ రోజున దావీదు కూర్చునే స్థలం మందు ఆసనం మీద కూర్చుని లేడు. యోనాతాను, అబ్నేరు సౌలును వద్ద కూర్చున్నారు. అయితే దావీదు స్థలము ఖాళీగా ఉంది. అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడయ్యుండునేమో, అతడు అపవిత్రుడయ్యుండుట ఆవశ్యకమని సౌలు అనుకుని ఆ దినమున ఏమియు అనలేదు. ప్రియులారా, గమనించాలి, అమావాస్య దినమున సౌలుతో దావీదు, అబ్నేరు, యోనాతాను, ఇంకా ముఖ్యమైన వారు భోజనానికి కూర్చునేవారేమో. దావీదు స్థలము ఖాళీగా ఉన్న కారణాన సౌలు అనుకుంటున్నాడు అతడు ఏదైనా అపవిత్రమైన కార్యం చేశాడేమో, అందుకే రాలేదు. అయినా అతడు అపవిత్రుడయ్యుండుట ఆవశ్యకము అని చెప్పాడు. దేవుని బిడ్డలైన మనకు ఈ మంచి సాక్ష్యం అవసరం. మనము రాజుతో పాటు కూర్చున్నా, పేదతో పాటు కూర్చున్నా, మనము అపవిత్రం అవ్వకుండా ఉండాలి. ఆ రీతిగా పవిత్రతను కాపాడుకుంటూ మనం జీవించాలి. మన మాట యందు, మన ప్రవర్తన యందు, మన వ్యవహారం, ప్రతి ఒక్కటి కూడా పవిత్రంగా ఉండాలి. ఆ పవిత్రతను కాపాడుకునేటటువంటి ఒక మంచి వ్యక్తిగా నీవు నేను జీవించాలని ప్రభువు నామన మనవి చేస్తూ ఉన్నాను. సారీ ప్రియులారా, నాకు 3 రోజుల నుండి భయంకరమైన జలుబు, జ్వరము బాడీ పెయిన్స్ ఉన్నాయి. నిజంగానే నేను మాట్లాడలేని పరిస్థితి. దయచేసి నేను ఒకవేళ దగ్గిన ఏదైనా చేస్తే అసహించుకోకండి. నన్ను క్షమించి వాక్యాన్ని వినాలని నా మనవి. ప్రియులారా, మేమున్న ప్రాంతంలో ఈ బహిరంగంగా సువార్తలు ప్రకటించే అవకాశాలు లేవు గనుక దేవుడు మాకిచ్చిన స్థలంలో
ఒక ప్రత్యేకమైనటువంటి షెడ్ వేయటానికి 60 అడుగుల వెడల్పు 150 అడుగుల పొడవు ఉండే ఒక షెడ్ను నిర్మించాలని తీర్మానం చేసుకున్నాం. ఆ గ్రౌండ్ చుట్టూ ప్రాంగణాన్ని కట్టాం. అయితే దాన్ని ఆ పెద్ద షెడ్ వేయటానికి దరిదాపు ఆ స్థలమంతా కూడా పని చేయటానికి అక్కడ ఉన్నటువంటి ఆ ఇంజనీర్ గారు దరిదాపు 30 లక్షలకు పైన అవుతుందని చెప్పారు. దయచేసి గమనించాలి, దేవుని మీద ఆధారపడి పనిచేస్తూ ఉన్నాం. మీలో చాలామంది దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు, ఈ విషయాన్ని కూడా మీరు వింటున్నారు. దయచేసి దాని కొరకు ప్రార్థించండి. మీరు ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ చేయూతను కూడా మాకు అందించాలని ప్రభు నామాన మీకు మనవి చేస్తూ ఉన్నాను. మా ఇమ్మానుయేల్ సహవాసంలో మా దైవజనులు వేదనాయకం గారు ఇస్రాయేల్ దేశానికి వెళ్ళాడు వాక్యం చెప్పటానికి. ఆ దైవజనుని కొరకు దయచేసి మీతో ప్రతి ప్రార్థనలో కూడా ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. మా దైవజనులు జర్మియా గారు కూడా నిర్విరామముగా మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తిరిగి పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ దైవ సేవకుని కొరకు కూడా ప్రార్థించండి. ప్రియులారా, దేవుడు ఆయన కనికరాన్ని బట్టి నన్ను కూడా అటు ఇటు వాక్యం బోధించడానికి ప్రభుల వారు పంపుతున్నారు. ప్రస్తుతం అనకాపల్లిలో వాక్యాన్ని చెప్తున్నాను. నా కొరకు కూడా ప్రార్థించండి, నా ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. నాకు చేతులు ఎక్కువ షివరింగ్ అవుతూ ఉన్నాయి, భోజనం తినటానికి కూడా అవకాశం లేని పరిస్థితి, ఇప్పుడు కూడా నిలబడలేని పరిస్థితి. దయచేసి నా కొరకు ప్రార్థించాలని మనవి. ప్రియులారా, మనం ఎక్కడ ఉన్నా పవిత్రతని కాపాడుకునే ఆ ఆలోచన మనకు ఉండాలి. భోజనం దగ్గర కానీ, లేక సమాజం మధ్యన కానీ, లేక మన కుటుంబంలో కానీ, మన సంఘ బిడ్డల మధ్యన కానీ, అపవిత్రత కలిగిన బిడ్డలు కాకుండా పవిత్రతను కాపాడుకునే వారుగా మనముండాలని నా మనవి. సౌలు దావీదును చంపాలన్న ఆ ద్వేషం ఉన్నప్పటికీ దావీదు మీద అతనికున్న ఆలోచన, ఏ కోశాన అతడు అపవిత్రుడై ఉండడు, అపవిత్రత అనేటటువంటిది ఆయన కలిగి జీవించడని సౌలు గారు స్పష్టంగా చెప్పుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, గమనించాలి. అయితే అమావాస్య పోయిన మరునాడు, అంటే 2వ దినాన, దావీదు స్థలంలో ఎవడను లేకపోవట చూచి సౌలు, నిన్నయు నేడును యెషయి కుమారుడు భోజనమునకు రాకపోవట ఏమని యోనాతాను అడగగా, యోనాతాను దావీదు బెత్లెహేమునకు పోవలనని కోరి దయచేసి నన్ను పోనిమ్ము, పట్టణమందు మా ఇంటివారు బలి అర్పింపబోచున్నారు, నీవును రావలనని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించను గనుక నీ దృష్టికి నేను దయపొందిన వాడనైతే నేను వెళ్ళి నా సహోదరులను దర్శించున్నట్లుగా నాకు సెలవిమ్మని బ్రతిమలానుకునేను, నా యొద్ద సెలవు తీసుకొనెను. అందునిమిత్తమే అతడు రాజభోజనపు బల్ల యుద్ధకు రాలేదని సౌలుతో చెప్పాడు. ప్రియులారా, గమనించాలి. సౌలు రాజుతో పాటు కలిసి భోంచేయటానికి దావీదు రాలేదు. మొదటి రోజు లేదు, 2వ రోజు లేదు. ఏమాయనని యోనాతానును అడిగితే యోనాతాను చెప్పిన విషయాలు మీకు చదివి వినిపించాను. దావీదు తన ఇంటి వారితో కూడా బలి అర్పించటానికి ఆయన పట్టణమైన బెత్లెహేముకు వెళ్ళాడని చెప్పాడు. తనను రమ్మని తన సోదరుడు కబురు పెట్టాడని చెప్పాడు. ఈ రోజున ప్రభు పిల్లలైన మనం దేవునికి బలి అర్పించటానికి, అనగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించటానికి, దేవుని ఆరాధించటానికి, దేవుని మహిమపరిచి ఘనపరచటానికి ప్రభు పిల్లలైన మనము ప్రియులార కుటుంబంతో వెళ్ళాలి. భార్య, భర్త, పిల్లలు,
అందరూ దైవ సాన్నిధ్యంలో ఆయన్ని ఆరాధించేవారుగా ఉండాలి. నా ఆలోచన, వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కుటుంబము కుటుంబ సమేతంగా వివాహాలకు వెళతాం, బంధువుల ఇంటికి వెళతాం, షికార్లకు ఎక్కడెక్కడికో వెళతాం. అయితే కుటుంబంగా దేవుని సముఖంలోకి రండి, దేవునికి మీ జీవితాలను అర్పణగా అర్పించండి. దేవుని సన్నిధానంలో ఆ సర్వశక్తిమంతుడైన దేవునికి మీ జీవితాలను అర్పించండి. గొప్ప దేవుడు తప్పనిసరిగా కుటుంబంలో ప్రతి వారికి ప్రతి వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. కుటుంబంలో ప్రతి వారిని ఆయన దీవించి అభివృద్ధి చేస్తాడు. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు. పట్టణంలో మా ఇంటి వారితో కూడా దేవునికి బలిపించటానికి వెళ్ళాలని దావీదు అనుమతి తీసుకొని వెళ్ళాడని యోనాతాను సౌలుతో చెప్పాడు. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి అగడగొట్టుదాని కొడక, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా అని చెప్పాడు. ప్రియులారా, సౌలు రాజు తన కుమారుడైన యోనాతాను మీద బహుగా కోపపడ్డాడు. అతనిని అతని తల్లిని కూడా దూషించి ఆయన అంటున్నాడు, యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా అని చెప్పాడు. అంటే దావీదుని యోనాతాను స్వీకరించాడని, దావీదుకి యోనాతానికి స్త్రీల ప్రేమ ఉందని, దావీదు యోనాతాను ప్రాణ స్నేహితులని సౌలుకి బాగా తెలుసు. యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు కదా, కాబట్టి నీవు వర్తమానం పంపి అతన్ని నా దగ్గరకు రప్పించుము, నిజముగా అతడు మరణమునకు అర్హుడని చెప్పాను. సౌలు ఇంకొక ఆలోచన, ప్రియులారా, దావీదును గురించి చెడుగా ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రభు చిత్తమైతే రేపు ఆ విషయాన్ని చెప్పని 30వ వచనం వరకు చెప్పాను. ఆమేన్.